గుడ్ ఆఫ్టర్నూన్ నిద్రపోతున్నారా ఓకే చాలా హ్యాపీగా ఉన్నారు నిద్రపోవట్లేదు కాకపోతే ఎంత తొందరగా ముగిస్తారా అని చూస్తూ ఉంటారు ఒక్క విషయమే వన్ మినిట్లో కంప్లీట్ చేస్తా ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా దాదాపుగా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్లో మీరుంటారు టెన్త్ క్లాస్ వాడికి థర్టీన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ ఆ నెక్స్ట్ నైన్టీన్ అంటే సిక్స్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ ఉన్నారు మీరు ఒక్కసారి జాగ్రత్తగా వెనక్కబోయి మీరు నేర్చుకున్న ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఏం నేర్చుకున్నారు ఏం చెప్పారు అనేది ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఫస్ట్ బేసిక్గా ఫిఫ్త్ క్లాస్ వడికి ఆర్ సిక్స్త్ సెవెంత్ వడికి కూడా మీకు ఎడ్యుకేషన్తో పాటు కొన్ని నేర్పుంటారు మీ టీచర్స్ ఒక్కసారి ఆలోచించండి ఏమేమి నేర్చుకున్నారో మీరు ఏం నేర్చుకుంటారంటే ఏం నేర్పారంటే ఈ సమాజంలో మీరు ఎలా ఉండాలి అనేది నేర్పుంటారు రాగానే హాయ్ చవటం బాయ్ చదవటం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ నడిచేటప్పుడు రైట్ సైడ్ నడవాలి సిగ్నల్స్ వచ్చినప్పుడు గ్రీన్ ఎల్లో రెడ్ ఏ విధంగా నడవాలి అనేవి క్లియర్గా మీరు అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మీరు నేర్చుకొని ఉంటారు తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు ఇంకొకసారి చెప్తున్నా మొత్తం స్కానింగ్ జరుగుతూ ఉంటుంది ఎక్కడగా బోరు జాగ్రత్తగా ఉండండి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వాడికి మీకు చదువుతో పాటు ఏం చెప్పు ఉంటారు ఒకసారి ఆలోచించండి మీరు మీరు నెక్స్ట్ ఏ లైన్లోకి వెళ్ళాలో డిసైడ్ చేసుకొని దానికి బేసిక్గా నేర్చుకోండి ఇంజనీరింగ్కి వెళ్ళాలి లేదా ఐఐటీస్కి వెళ్ళాలి ఐఐటి ఫౌండేషన్ మెడికల్కి వెళ్ళాలి మెడికల్ ఫౌండేషన్ లేదా చార్టెడ్ అకౌంటెంట్కి వెళ్ళాలి సిఏ ఫౌండేషన్ ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకొని దానికి బేసిక్స్ నేర్చుకోండి అని చెప్పుంటారు తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అంటే ప్లస్ వన్ ప్లస్ టూకి వచ్చేటప్పటికి మీరు డెసిషన్ ఏదైతే తీసుకున్నారో దాని మీద హార్డ్ వర్క్ చేస్తుంటారు మార్నింగ్ సిక్స్కి వెళ్తే ఈవినింగ్ టెన్ దాకా ఉంటారు కాలేజీల్లో మీరు ఏం నేర్చుకున్నారో ఏం కష్టపడ్డారో తెలియదుగా నాకు అక్కడ ఉన్న బెంచీలు మాత్రం అరిగిపోయి ఉంటాయి ఆ ఇంటర్మీడియట్లో హార్డ్ వర్క్ నేర్పుంటారు మీరు ఎంత రిసీవ్ చేసుకున్నారో దాన్ని బట్టి మీరు ఐఐటీస్లో చేరారా నీట్స్లో చేరారా లేక ఇంకా మంచి కాలేజీలో చేరారా లేదా ఆర్డినరీ కాలేజీలో చేరారా అనేది మీరు ఆలోచించుకోండి ఒకసారి ఎందుకు ఐఐటీలో చేరలేదు మేము ఎందుకు నీట్లో చేరలేదు మేము ఎందుకు ఆర్డినరీ కాలేజీలో చేరాం ఒకసారి ఆలోచించుకోండి ఓకే వెంత అయిపోయింది గతం ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ వచ్చారు బీటెక్లో ఎడ్యుకేషన్ కంటే కూడా ఏం నేర్చుకోవాలో చెప్తూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే గత త్రీ ఇయర్స్ నుంచి ఏం చెప్పారు మీకు ఏం చెప్తుంది సిస్టమ్ అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే పాస్ అవడం ఈజీ ఈ పాస్ అయిన మెరిట్ ఈ సర్టిఫికేట్ నాలుగు తీసుకోవడానికి కూడా బతికి రాదు ఫస్ట్ క్లాస్ నుంచి ఇనాగరేషన్ టైం నుంచి చెప్తానే ఉంటారు ఈ సమాజంలో మీరు ఎలా నిలబడాలి ఈ సమాజంలో మీరు ఎలా సెటిల్ అవ్వాలి ఎలా సంపాదించుకోవాలి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఒక ఇది ఒక ప్లేస్ ఒక ఏరియా వీటన్నిటికీ కరికులంతో పాటే దీంట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నీ అంటే స్పోర్ట్స్ ఐటమ్స్ స్పోర్ట్స్ ఐటమ్లో ఏముంటుంది ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ స్పిరిట్ రావాలి గెలవాలి అనే స్పిరిట్ తోటి ఆడతారు ఆ టీమ్ స్పిరిట్ ఇండివిడువల్ స్పిరిట్ గెలవాలి అనే తపనొస్తుంది ఓడిపోయిన తర్వాత గేమ్ స్పిరిట్ తోటి ఓడిపోయినా గెలిచినా సరే రిజల్ట్ ఈ ఒకటే విధంగా మీరు తీసుకోవాలి అదేవిధంగా మీరు సెకండ్ ఇయర్ ఒక ఫస్ట్ ఇయర్లోనే జాగ్రత్తగా మీరు చదువుకోండి బ్యాక్లాగ్లే ఉంచుకోకుండా చేసుకోండి సెకండ్ నుంచి అన్నీ కూడా ప్రోగ్రామ్సే ఉంటాయి రోజుకి రెండు మూడు ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి సెమినార్ ఆల్చుకోవడం ఈ ఈసెల్ అంటారు వేరే ఐడియా తాన్ అంటారు ఏక్ తాన్ అంటారు ఇన్నోవేషన్ అంటారు ఏదో ఒకటి లేదా డిఫరెంట్ ఫీల్డ్లో బాగా పైకి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి సెమినార్స్ ఇప్పిస్తూ ఉంటారు ఏదో ఒక యాక్టివిటీలో ఉంటారు ఈ యాక్టివిటీస్ అన్నీ ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నారు ఏదో ఒక దాంట్లో మీరు ఎవరో ఒకరు ఇన్స్పైర్ అయ్యి ఆ ఫీల్డ్లో పైకి రావడానికి మాత్రమే ఇవన్నీ కరికులంలో పాటుస్ మీరేమో అవన్నీ పడుచుకోవట్ల అదే తేడా ఇప్పుడు ఎట్టయితే ఐఐటిలో నిట్స్లో జరగకుండా వచ్చారో ఇక్కడ కూడా ఓన్లీ సర్టిఫికేట్స్ తోటే పోతారు అవన్నీ కూడా మీరు పార్టిసిపేషన్ లేకుండా ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ఉన్న ప్రతి అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ ఉపయోగించుకునేటట్లయితే మీరు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనేది మీకు ఉంటుంది రెండోది ఇవి ఏమన్నా సరే మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా లేదా ఇంకా ఎంత పోటుగాడు అయినా సరే మీకు ఉండాల్సిన మూడు ఏంటవి డెడికేటెడ్ వర్క్ డెడికేషన్ డిసిప్లైన్ హార్డ్ వర్క్ ఈ మూడు ఉండాలి మీరు చదువుతున్న ఈ కిడ్స్ గ్రూప్లో ఈ కిడ్స్ గ్రూప్కి రెండు ధ్వజస్తంభాల లాంటి వ్యక్తులు ఉన్నారు రెండు ఇద్దరు ధ్వజస్తంభాలు లాంటి వ్యక్తులు ఉన్నారు ఎవరో మీకు తెలుసు ఒకటి ప్రతిదీ స్కాన్ చేస్తూ ఉంటారు భూతత్వంలో చూస్తారు ప్రతిదీ ప్రతిదీ భూతత్వం లోచారో మీకు తెలీదు మేము క్యాంపస్లోనే ఉంటాం అక్కడి నుంచి ఫోన్ వస్తుంది ఫలానా జరుగుతుంది చూడండి అని అంత అబ్జర్వేషన్ మీకు ఉంటుంది ఇద్దరు వ్యక్తులకి వేరే యావిగేషన్స్ ఏముండ ఒక్క కాలేజీ స్టూడెంట్స్ డెవలప్మెంట్ తప్ప రెండోది ఆలోచించరు ఆలోచించుకోండి డిసిప్లైన్ అనేది ఫస్ట్ తెలిస్తామో లాంటి వ్యక్తి చూస్తారు ఎవరో మీకు తెలుసు ఎవరా గుర్తుందా మీరు శాఖర్ సార్ అక్కడ ఉండంగానే అంత గ్రూప్ మీటింగ్లు పెట్టినారంటే మీరు ఏం నేర్చుకున్నట్టు రెండోది అంటే ఒకటి డిసిప్లిన్ ఎందుకు చెప్తున్నా అంటే మీ ఉన్న ఏజ్ మీరున్న పొజిషన్ బట్టి మారుతూ ఉంటాయి మీరు చిన్నతనంలో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరా ఊహించుకోండి మీ మదరు సంకల పెట్టుకొని ఎత్తుకొని పొయ్యి మీద ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఏదో రైస్ కుక్కర్ తీసి పక్కన పెడతారు ఈ ఎత్తుకున్న పిల్ల కానీ పాప కానీ బాబు కానీ దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఒప్పుకునిదా మీ మదర్ ఒప్పుకునిదా లాగుతూ ఉంటుంది వెనక్కి మీరు ఊరుకుంటారా ఆ స్టేజ్లో నేను టచ్ చేయాల్సిందే అంటారు లేదు రెండోసారి లాకుంటారు ఇంకా ఏడుస్తూ ఉంటారు ఇంకా గొడవ చేస్తారు ఒక్క దెబ్బేస్తారు దేనికోసం ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది తర్వాత బాధపడేది ఎవరు మదరే కదా నువ్వు కాల్చుకొని నువ్వు బాధతో పాటు నీకంటే ఎక్కువ బాధపడేది మదర్ అందుకనే డిసిప్లిన్ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు మీకు తెలియదు మీరు తప్పు చేస్తున్నామనే స్టేజ్ ఇది తప్పు చేస్తున్నామని తెలియని స్టేజ్ చిన్నప్పుడు ఏ విధంగా అది తెలియదో ఇప్పుడు కూడా మీరేం చేస్తున్నారో మీకు తెలియదు ఎక్స్పీరియన్స్ తోటి మాకున్న అనుభవంతో మొత్తం డీటెయిల్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి ఏవైనా సరే పిల్లవాడు జాగ్రత్తగా ఉండాలి మన దగ్గర మనం నమ్మి తీసుకొని వచ్చారు అనే విషయం మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు రెండోది రెండో వ్యక్తి స్కా భూతత్వంలో పెట్టి స్కాన్ చేస్తూ ఉంటాడు ఈ కంట్రీలో ఎక్కడ కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్స్ ముందు అన్నిటికంటే మన కాలేజీలో మన గ్రూప్లోనే ఇంట్రడ్యూస్ చేయాలనే దాని మీద సీరియస్గా ఎఫర్ట్ పెడతాడు ఎవరో తెలుసు మీకు ఎవరో తెలీదా ఏంద్ర ఆకలి ఏంట్రా మీరు వన్ మినిట్ చెప్పింది ఇంకా వన్ మినిట్ కాలా అందువల్ల ఏంటంటే మీరు ఆలోచించుకోండి మంచి కాలేజీలో ఉన్నారు మంచి మేనేజ్మెంట్ కింద ఉన్నారు ఇకపోతే స్టాఫ్ కాలేజీలో మంచి స్టాఫ్ ఉంది మీకోసం పనిచేసే స్టాఫ్ ఉన్నారు మీకోసమే డెడికేటెడ్గా ఇన్వాల్వ్ అయ్యే స్టాఫ్ ఉన్నారు ఎగ్జాంపుల్ మీ కమిటీలు వేస్తారు మీ ఫంక్షన్కి కమిటీలు వేస్తారు మీ ప్రిన్సిపాల్ గారు కమిటీలు వేస్తారు అందరికీ వేసిన మరుసటి రోజు నుంచే ఒక ఆయన హెచ్ హెచ్ డిపార్ట్మెంట్ విజయ్సార్ గారు కెమిస్ట్రీ అనుకుంటా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ని చిన్న బుక్ పెట్టుకొని సార్ నన్ను ఫుడ్ కమిటీలు వేస్తారు సార్ ఏమేం చేయాలి ఏంటి అనేది వస్తారు పది గంటలకు వస్తారు ఇవన్నీ మనకు అంటే కూడా శేఖర్ గారికి అనుభవం ఉంది శేఖర్ గారు వచ్చిన తర్వాత కనపడండి అని చెప్తారు పదకొండు గంటలకు మళ్ళీ వస్తాడు సార్ వచ్చారా ఏం చేయమంటారు మళ్ళా రాలేదంటే మళ్ళీ పన్నెండు గంటలకు వస్తాడు అంటే ఆ కమిటీ బాధ్యత ఎంత పర్ఫెక్ట్గా చేయాలనేదే దాని మీదే ఉంటుంది అటు మన పీడీగా అని ఉన్నారు స్పోర్ట్స్ కండక్ట్ చేయమంటే అబ్బా డిపార్ట్మెంట్లు క్లాసులు మొత్తం తిరుగుతూనే ఉంటాడు మీరు ఎంత రెస్పాండ్ అవుతారో తెలియదు కానీ ఆయన మాత్రం తిరిగినోడు తిరిగినట్టే ఉంటారు అట్లానే కమీరుద్దీన్ గారు అసలు పిల్లల్లోనే ఉంటాడు ఆయన గురించి ఇక చెప్పేది ఏం లేదు ఇంకొక ఆయన ఉన్నాడు ప్రైజ్ రిజిస్ట్రిబ్యూషన్ ప్రైజులు తీసుకురావటం ఇంకొక ఆయన ఉన్నాడు ప్రైజు లిస్ట్ మొత్తం తయారు చేసుకోండి పర్చేజ్ చేస్తూ ఉంటాం షాప్కి వెళ్తాం పర్చేజ్ చేస్తాం అన్నీ వస్తాయి అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి ఒక ఐదు నిమిషాలు ఆగిస్తారు సార్ రెండు ప్రైజులు మర్చిపోయాను సార్ అంటాడు అటువంటి స్టాఫ్ ఉంటారు రెండోది ఇంకొకళ్ళు ఉన్నారు ఒక మేడం ఉన్నారు కల్చరల్ ప్రోగ్రామ్స్ తీసా మేడం చూసే మేడం అసలు ఎంత డెడికేటెడ్ అంటే అసలు నాదే అందరికంటే బాగా జరగాలి మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు పీడి గారు ఫోన్ చేస్తారు మేడం స్పోర్ట్స్లో ఉన్నారు కొంతమందిని పంపించండి నేను పంపించను నేను పంపించను అంటుంది అంటే ఆ డెడికేషన్ చూడండి ఒకసారి అంటే అటువంటి స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఒక్క చిన్న లోపం కూడా కనిపిస్తుంది అనుకోండి వాళ్ళు కొరిలేషన్ చేసుకుని ఏ టైం ఏది పెట్టుకోవాలనుకుంటే ఈజీ అవుతుంది అంటే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఉన్న డెడికేషన్ ఎంత ఉందో చూసుకోండి ఆ డెడికేషన్ మీకోసమే అటువంటి స్టాఫ్ ఉన్నారు మంచి మేనేజ్మెంట్ ఉంది మీకోసం పనిచేసే స్టాఫ్ ఉన్నారు ఇటువంటి సంస్థలో మీరు చదువుకున్నారంటే ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలరో మీరు ఆలోచించుకోండి ఎప్పుడూ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఓన్గా ఆలోచించుకున్నప్పుడు ఒక నీటితే కాదు అందుకని అన్నీ ఆలోచించుకోండి జాగ్రత్తగా ఫాలో అవ్వండి సిస్టమ్ని మీరు మంచి వెళ్తారు వెళ్ళాలని ఆశిస్తా ఈ అవకాశం నుంచి మీరందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్న చివరిగా ఒక్కటి నా కోరిక నా అభిలాష ఏంటంటే మీరంతా బాగుండాలి థ్యాంక్ యూ ఫర్ ఆల్